Hey, hello friends, we are Telugu Travellers. Actually, the Kodaikanal Lake third video already, first and second video links in this video description. I will choose this video. So, today is last day in Kodaikanal. So, fresh up, we came to a restaurant. Kodaikanal Lake proper South Indian breakfast. I will tell you Anifa restaurant, like Astoria Veg restaurant. This restaurant is very good. So, we came for Anifa restaurant. Breakfast aithe chaala baagundi. We are enjoying it. So, iroju ki plan entante first ikkada nunchi Poombarai Murugan temple ane oka Subramanya Swami temple undi. Aa temple ki velthunam. Aa tarvata akkada ayin tarvata akkada nunchi oka 10 to 15 km avathilo unna Mannavanoor Lake ane oka చెరువు ఉంది. ఆ చెరువులో బోటింగ్ వెళ్తుంది. చాలా బాగుంటుంది ఆ గ్రీనరీస్ మధ్య ఆ లేక్ అని చెప్పి ఉన్నాము. సో అక్కడికి వెళ్తున్నాము. అక్కడ బోటింగ్ అయిపోయిన తర్వాత ఒక మంచి హోటల్లో లంచ్ తినేసి షాపింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ కొడైకానల్లో స్పైసెస్, హోమ్ మేడ్ చాక్లెట్స్, న్యాచురల్ ఆయిల్స్, మనకి ఈ మజిల్ అండ్ జాయింట్ పెయిన్స్కి ప్రత్యేకమైన తైలం ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. సో అవి పర్చేస్ చేయబోతున్నాము. మీరు కూడా ఇక్కడ కొడైకానల్కి వస్తే ఈ టీ పొడిలు, కాఫీ పొడి ఇలాంటి స్పైసెస్ ఇవన్నీ ఇక్కడ కొనుక్కోండి. చాలా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో ఉంటుంది. ఆ తర్వాత బీర్జిం లేక్కి వెళ్ళి అక్కడ కొంచెం గిఫ్ట్స్ ఇవన్నీ తీసుకొని రిటర్న్ వెళ్తున్నాం. ఇదే ప్లాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము పూంబారై మురుగన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇదే గుడి అవుట్ ఏరియా. చాలా విశాలమైన గుడి, చాలా అందంగా ఒక మౌంటైన్ మధ్యలో ఉంది. ఇక్కడ క్లైమేట్ చూసుకుంటే చాలా ఆసమ్గా ఉంది. బాగా క్లౌడీగా పైన క్లౌడ్స్ కొంచెం వైట్ అండ్ కొంచెం బ్లాక్ కలిసినట్టుగా, వెనకాల మౌంటైన్ కొంచెం గ్రీన్గా, మధ్యలో మిస్ట్ ఫాగ్ అన్ని కప్పి వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ హౌసెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్టెప్ బై స్టెప్లో కట్టి ఈ ఆర్కిటెక్చర్, ఈ సీనరీ మాత్రం చాలా అవసరం. ఫుల్ కంప్లీట్ గ్రీనరీ మన చుట్టి. ఈ గుడిలో వ్లాగింగ్కి నాట్ పర్మిషటెడ్, సో వ్లాగ్ అయితే గుడిలో చేయట్లేదు. దర్శనం అయిపోయింది. ఇప్పుడు వీ స్టార్టెడ్ టువర్డ్స్ మన్నవనూర్ లేక్. అక్కడికి వెళ్ళి బోటింగ్ చేయబోతున్నాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. మోస్ట్లీ ఒక ట్రావెల్ ట్రిప్ అంటే బీచెస్ అండ్ బోటింగ్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. సో ఐఎమ్ డామ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. క్లైమేట్ కూడా ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా మారుతుంది. ఫుల్గా మిస్ట్ ఫాగ్ అన్నిటితో కప్పుకొని డ్రైవర్ అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నారు రోడ్ కనపడకుండా. సో అంత ఫాగ్గా ఉంది ఇక్కడ. ఫైనల్లీ మేము ఈ మన్నవనూర్ లేక్ చేరుకున్నాం. ఇక్కడ లోపల ఎంటర్ అవ్వాలంటే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్కి 20 రూపీస్. సో ఆ 20 రూపీస్ టికెట్ తీసుకుంటే మీరు జస్ట్ ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు, ఈ లాన్లో కూర్చోవచ్చు, అలా సైట్ సీయింగ్ అయితే చేయొచ్చు. బోటింగ్కి సెపరేట్ టికెట్స్ ఉంటాయి. మోస్ట్లీ మీరు ఈ ప్లేస్ని ఆల్రెడీ చూసుంటారు. ఎక్కడంటే మనోహరుడు అనే విక్రమ్ మూవీలో పూలనే కునుకేయమంట అనే ఒక సాంగ్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్ సాంగ్ అది. ఫుల్ ఫ్లవర్స్ డెకరేట్ చేసి ఆ సాంగ్ ఇక్కడే షూట్ చేశారు. ఇలా చాలా సాంగ్స్, చాలా మూవీస్ ఇక్కడ షూట్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ బోటింగ్కి పర్ హెడ్కి 75 రూపీస్ టికెట్ అంట. ఒక బోట్లో నలుగురిని అట్ ఎ టైం తీసుకెళ్తారు ఒక ట్రిప్లో. సో మీరు గ్రూప్గా వస్తే 300 రూపీ పే చేస్తే నలుగురు ఒక ట్రిప్లో వెళ్ళి రావచ్చు. ఒకవేళ మీరు సోలోగా వస్తే మీరు 300 రూపీస్ పే చేయాల్సింది ఉంటుంది మీకు సపరేట్గా వెళ్ళాలంటే. అదర్వైజ్ 75 రూపీస్ పే చేసేసి వేరే ఒక గ్రూప్తో మీరు జాయిన్ అయ్యి ఈ బోటింగ్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూసేటప్పుడు ఈ సరస్సులో వాటర్ చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, డేంజరస్ లేదనిపిస్తుంది. అక్కడిని వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 60-80 మీటర్స్ వరకు డెప్త్ ఉంటుంది. సో చాలా లోత్ ఎక్కువ అంటున్నారు. సో వాళ్ళు లైఫ్ జాకెట్ కూడా ఇస్తున్నారు, వాళ్ళకి స్విమ్మింగ్ కూడా తెలుసు. సో సపోజ్ ఏదైనా జరగకూడదు, ఏదైనా జరిగితే ఒకవేళ మీరు స్లిప్ అయినా కూడా వాళ్ళకి స్విమ్మింగ్ తెలుసు, వాళ్ళు మిమ్మల్ని కాపాడతారు, మీ లైఫ్ జాకెట్ కూడా మిమ్మల్ని సేవ్ చేస్తుంది. నా కొలీగ్స్ నలగరగా బ్యాచ్గా స్టార్ట్ అయ్యారు ఆల్రెడీ. సో నా టర్న్ లాస్ట్లో ఉంది. సో వెయిటింగ్ ఫర్ అవర్ టర్న్. రోలింగ్ గుడ్ బాయ్. Hey, send your emergency numbers. Deepak, in India, we can't see you. This was just a small detail. Rohini, Deepak, can you tell me? What is the answer?
ஆமா நம்ம தான் டைம் கொஞ்சம் அதிகமாக எடுத்து வரேன் சார். చూస్తూ చూస్తూనే మా కొడైకెనాల్ ట్రిప్ కూడా ఎండ్కి వచ్చేసింది. తిరిగి మేము చెన్నైకి వెళ్ళిపోతున్నాం. ఈ అందమైన ఈ నేచర్ ఇవన్నింటినీ వదిలేసి ఆ కాంక్రీట్ జంగిల్కి తిరిగి వెళ్ళాలనిపించట్లేదు అసలు. కానీ ఇంకా ఏం చేస్తాం, వెళ్ళాల్సిన పరిస్థితి. సో ట్రావెల్ చేయండి. ఇంకొక వీడియోలో మిమ్మల్ని ఇంకొక చోట కలుసుకుంటాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ తెలుగు ట్రావెలర్స్. స్టే ట్యూన్డ్.